భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది, వారు పాటించాల్సిన పరిహారాలు, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, వారితో మాట్లాడదాం, ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నమస్కారం. ఈ వారం గ్రహగమనాలని పరిశీలన చేస్తే 2 గ్రహాల యొక్క సంచలనం మారుతోంది. చంద్రుడు కర్కాటకంలో, కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నారు. మిగతా గ్రహాలు యథాస్థానంలోనే ఉన్నాయి. సూర్యోదయ లగ్నం సింహలగ్నం, సింహలగ్నంలోనే సూర్యభగవానుడు ఉన్నారు. కన్యలో శుక్రకేతువులు, కుంభంలో ఎప్పటిలాగానే శని, అలాగే రాహుగ్రహం మీనంలో, గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, అలాగే చంద్రబుధులు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, ద్వితీయంలో గురువు, లాభంలో శని, షష్ఠంలో కేతువు. 5 గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు కాలం అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో లాభాలు విశేషంగా ఉంటాయి. బుధగ్రహం అనుగ్రహంతో విశేషమైన వ్యాపార లాభాలు ఉంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. ధైర్యంగా చేసే పనుల్లో కలిసి వస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాలు ఉంటాయి. 5 గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు మనం చేసే పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం, ప్రశంసలు లభిస్తాయి. ఆ విధంగా మీ ప్రవర్తన కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించి అధికారుల ఒత్తిడి నుండి బయటపడాలి. అధికారులంటే ఇక్కడ ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో అధికారులు, వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో పై అధికారులు, లేదా మన దగ్గరకు వచ్చేటటువంటి ఉన్నతమైన వ్యక్తులు. అలాగే ఇంట్లో ఉంటారు కొంతమంది, ఇంట్లో ఉండేవారికి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు. ఇలా ఈ విధంగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించి మంచిని సాధించాలి. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. శత్రుదోషం తొలగుతుంది. న్యాయబద్ధమైన విజయాలు ఉంటాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం కనపడుతోంది. పెట్టుబడుల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆశించిన ఫలితాలు రావాలంటే సౌమ్యంగా సంభాషించడం మంచిది. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. వారం చివరి భాగంలో కలిసి వస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశివారు లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది. మేషరాశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. లక్ష్మీ అమ్మవారిని దర్శించడం ఉత్తమం. ఈ రాశివారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా 3 రాశిలో చంద్రుడు, పంచమంలో శుక్రుడు, లాభంలో రాహువు. మనోబలంతో పనులు ప్రారంభించండి. విజయం దానంతటదే లభిస్తుంది. విజయం లభించేంత వరకు విరామం లేకుండా కృషి చేస్తూనే ఉండాలి. విజయం వస్తుంది, కానీ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. మీ చిత్తశుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది. స్వల్ప విఘ్నాలున్నా విజయం లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే మీ బాధ్యతలను పూర్తి చేసే విధంగా చూసుకోవాలి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. సూర్యుడు 4 రాశిలో ఉన్నప్పుడు ఉద్యోగంలో ఒత్తిడి కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సమయానుకూలంగా వ్యవహరించండి. సౌమ్య సంభాషణ శాంతినిస్తుంది. విశ్వాసంతో పనిచేయడం ద్వారా అధికారుల నుండి సమస్యలు తగ్గుతాయి.
అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యాపారం చేయాలి. వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలు ఈ వారంలో తీసుకోవద్దు. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు, అలాగే నమ్మవద్దు. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ, మూడు గ్రహాలే అనుకూలిస్తున్నప్పటికీ మీ అనుభవం మిమ్మల్ని కాపాడుతుంది. మీ సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. వారం మధ్య భాగంలో ఒక పనిలో తప్పనిసరిగా విజయం ఉంటుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం చాలా ఉత్తమం. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నాలుగో రాశిలో సూర్యగ్రహ సంచారం జరుగుతోంది, ప్రత్యక్షంగా సూర్యుడిని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి. సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో సూర్యుడు, ద్వితీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహువు. సూర్య బలం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. మెండైన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. పనుల్లో స్పష్టత వస్తుంది. ఆలోచనల్లో వేగం పెరుగుతుంది. భవిష్యత్తుకు అవసరమైన అభివృద్ధిని సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. మిత్రుల అండ లభిస్తుంది. వ్యాపార యోగం శుభప్రదం. ధనస్థానంలో ఉన్న బుధుడు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ప్రసాదిస్తారు. వాణిజ్యంలో నైపుణ్యం పెరుగుతుంది. ఆకర్షణీయమైన ఆలోచన విధానంతో లాభాలు గడించే వీలుంటుంది. అందుకు తగినటువంటి ప్రయత్నాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కృషిని బట్టి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఓర్పుతో వ్యవహరించండి. మీ ఓర్పుని పరీక్షించే కాలం ఇది. వివాదాలకు దూరంగా ఉంటూ చంచలత్వం లేకుండా మనోబలంతో మీ కార్యాలను చక్కబెట్టండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? జన్మ కుజయోగం ఉన్నది, కందులు దానం చేయండి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మా. జన్మచంద్రుడు, లాభ గురువు, తృతీయంలో శుక్రకేతువులు. ఆర్థికంగా కలిసొస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. ప్రతి విషయము క్షుణ్ణంగా పరిశీలించి చక్కగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. మనోబలం శక్తిని ప్రసాదిస్తుంది. ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి. మీ కృషిని బట్టి భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి తగినంత ప్రయత్నం ద్వారా మీ లక్ష్యాలను మీరు చక్కగా పూర్తి చేయండి. పనులు వాయిదా వేస్తే విఘ్నాలు పెరుగుతాయి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. అనవసరమైన చర్చలతో మన కాలాన్ని వృధా చేసేవారు ఉంటారు. కాబట్టి కార్యసిద్ధి లభించేంత వరకు కాలం వృధా కాకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి. చాలా వరకు మితభాషణం శక్తినిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా ఓర్పుతో వ్యవహరించండి. అధికారుల నుండి సమస్యలు రాకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. బాధ్యతాయుతంగా పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బంది ఏమీ ఉండదు. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ఇష్టదైవ స్మరణ శక్తిని ప్రసాదిస్తుంది. కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి? ద్వితీయ స్థానంలో సూర్య సంచారం జరుగుతోంది. సూర్య ప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో కుజుడు, ద్వితీయంలో శుక్రుడు. సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. మీ కృషిని అనుసరించి ఫలితాలుంటాయి. కాబట్టి మంచి ప్రయత్నం చేయండి. ఎక్కడా బద్దగించవద్దు. పనులు మధ్యలో ఆపవద్దు. రెండు గ్రహాలు యోగిస్తున్నప్పుడు మానవ ప్రయత్నం, బుద్ధిబలం విశేషంగా ఉండాలి. మీరెంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు. లభించిన ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వవద్దు.
ముఖ్య కార్యాల్లో ఏకాగ్రత ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే విజయం వెంటనే లభిస్తుంది. అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా మీ భావాలను తెలియజేయండి మరియు దగ్గరవారితో విభేదాలు రాకుండా మాట్లాడాలి. తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కొందరు ఈర్ష్యాపరులు మీకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు. మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది. అనాలోచితంగా ఏ పని చేయవద్దు. బుద్ధిబలంతో వ్యవహరించండి. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మేలు చేకూరుతుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు సూర్య ధ్యానం చేయటం చాలా ఉత్తమం. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? జన్మ సూర్యయోగం ఉన్నది. సూర్య ప్రీతిగా అర్ఘ్యమివ్వండి, సూర్యుణ్ణి దర్శించండి. ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు? గోధుమలు దానం చేయండి. సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది. ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గురుగారు, కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యారాశి వారికి 5 గ్రహాలు లక్షణంగా యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో బుధచంద్రులు, 9లో గురువు, జన్మ శుక్రుడు, షష్ఠోపచయగతుడైన శని. అదృష్ట యోగం సూచితం. మీ కృషిని బట్టి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది, ఎందుకంటే ఏకాదశంలో బుధగ్రహ సంచారం విశేషమైన శుభాన్ని ఇస్తుంది. ధనధాన్యాది యోగాలుంటాయి. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి రూపంలో కలిసి వస్తుంది. వస్తు వస్త్ర లాభాలుంటాయి. ఐశ్వర్య యోగం సూచితం. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. ఏకాగ్రచిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందండి. అద్భుతమైన ప్రతిభతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది. వివాదాలకు తావు లేకుండా ప్రసన్నంగా సంభాషించాలి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కలగజేసుకోవద్దు. అసహనానికి గురి చేసేవారుంటారు. శాంతంగా సంభాషించండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే మేలైన జీవితం లభిస్తుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం శుభప్రదం. కన్యారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? లక్ష్మీ నారాయణ సందర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో రవి, దశమంలో చంద్రుడు, షష్ఠంలో రాహువు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలుంటాయి. సూర్యనారాయణమూర్తి ఏకాదశంలో ఉన్నప్పుడు స్వక్షేత్ర ఫలితాలు అద్భుతమైనటువంటి ఉద్యోగ బలాన్ని ప్రసాదిస్తాయి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. పదోన్నతులు సూచిస్తున్నాయి. అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. క్రమంగా మీ కృషిని బట్టి అభివృద్ధి లభిస్తుంది. తగినంత ప్రతిఫలం వెంటనే ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. నిరంతర సాధనతో లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. ఇతరులపై ఆధారపడకుండా పనిచేస్తే వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. ఏకాగ్రత పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఇబ్బందులు తొలగి మంచి జరుగుతుంది. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాగా కృషి చేయండి. మీ శ్రమ త్వరగా ఫలిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. వారం మధ్యలో ఒక విజయం ఉంటుంది. ఆత్మీయుల సూచనలతో ప్రశాంత జీవనం లభిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? దశమంలో బుధ గ్రహ సంచారం జరుగుతోంది. బుధ ప్రీతిగా విష్ణువుని దర్శించండి. తులారాశి వారు ఏవి దానం చేస్తే మంచిదంటారు? పెసలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. దశమంలో రవి, సప్తమంలో గురువు, లాభంలో కేతు శుక్రుడు. శుభప్రదమైన ఫలితాలు ఉద్యోగంలో కలుగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. తోటి అధికారుల నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి. మిత్రుల సహాయ సహకారాలతో లక్ష్యం సిద్ధిస్తుంది. వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది. ప్రతిభతో పనిచేసి విజయాలు సాధించండి. మీ సహనం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. గృహభూ వాహనాది యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో సమస్యలు తొలగుతాయి.
సొంత నిర్ణయాలతో పనిచేయండి. ఆశించిన లాభాలు కొంతవరకు లాభిస్తాయి. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తున్నప్పటికీ కుటుంబ సభ్యుల ప్రమేయంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? అష్టమంలో కుజుడున్నాడు, కుజుణ్ణి దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? కుజ ప్రీతిగా కందులు దానం చేయాలి. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. తృతీయంలో శని, దశమంలో కేతువు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి. ఫలితం అనుకూలంగా వస్తుంది. నిరాశ చెందవద్దు, చెడు ఊహించవద్దు. ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు పెరుగుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉత్సాహంగా, ధైర్యంగా, ధర్మ మార్గంలో మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయాలి. ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి. ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు కాబట్టి ప్రతి పనిలో శాంతంగా ఆలోచించాలి. అడుగడుగునా ఎదురయ్యే విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అసహనానికి గురి కావద్దు. ప్రతి అంశము ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆవేశంగా స్పందించద్దు. మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే సమస్యలు తొలగుతాయి. మనం చేస్తున్న పనులకు ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి లక్ష్యం పూర్తయ్యే వరకు వినయపూర్వకంగా మీ బాధ్యతలను మీరు చక్కగా శాంతంగా పూర్తి చేసుకోవాలి. దైవానుగ్రహంతో ఒక ఆపద నుండి బయటపడతారు. ధనుసు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుసు రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలమ్మా. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాలని దర్శించాలి. ధనుసు రాశి వారు ఏ విధానం చేయాలి? నవధాన్యం అగ్నికి సమర్పించాలి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. సప్తమంలో చంద్రుడు, షష్ఠంలో కుజుడు, పంచమంలో గురువు, భాగ్యంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. అదృష్టం వరిస్తుంది. చేస్తున్న పనుల్లో విజయం త్వరగా లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో చురుగ్గా పనిచేయండి. శుభ ఫలితాలు అందుతాయి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో లక్ష్యాలను పూర్తి చేయాలి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్రత పనిచేస్తే పనుల్లో లాభం ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకుని వాటిని కాలానుగుణంగా నిర్వర్తించండి. మీ ధైర్యం మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఉత్సాహంగా కృషిని కొనసాగించడం ద్వారా కార్యసిద్ధి త్వరగా ఉంటుంది. అద్భుతమైన తెలివితేటలతో ఆలోచించి లక్ష్యాలను పూర్తి చేయడం చాలా అవసరం. నిర్ణయాలు తీసుకోబోయే ముందు లోతుగా ఆలోచించండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది. మీ వినయ విధేయతలు విజయానికి మూలమని గుర్తించండి. పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఏ సమస్యలు ఎదురుకావు. ఏకాగ్రత పనిచేయండి. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ శుభ ఫలితాలు రాబట్టాలి. వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? మకర రాశి వారు లక్ష్మీ అమ్మవారిని ధ్యానించడం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించండి. మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి. దానాలు అవసరం లేదు. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ఆరో రాశిలో చంద్రబుధులు, అష్టమంలో శుక్రుడు. మనోబలంతో పనులు మొదలు పెట్టండి. సకాలంలో పనులు మొదలుపెట్టి ఒత్తిడి లేకుండా చక్కగా శాంతంగా పనిచేయడం ద్వారా మీ పనుల్లో మీకు త్వరగా విజయం లభిస్తుంది. అద్భుతమైన బుద్ధిబలం లభిస్తుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంటుంది. సృజనాత్మక శక్తితో వ్యాపారంలో కలిసొస్తుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి గోచరిస్తోంది. ధనలాభం బాగుంటుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఆర్థిక పరమైనటువంటి కృషిని కొనసాగించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ వారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల విషయంలో శ్రద్ధ పెంచండి. శ్రద్ధగా పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది. ఎవరితోనూ ఎక్కువ చనువుతో వ్యవహరించవద్దు. ఒత్తిడి కలగకుండా సకాలంలో పనిచేయండి. ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించాలి. వారం ప్రారంభంలోనే విజయాలు కనపడుతున్నాయి. కృషికి తగిన ప్రయత్నం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. వారం చివరి భాగంలో శుభవార్త వింటారు. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించడం చాలా మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యనారాయణమూర్తిని దర్శించడం ఉత్తమం.
కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి కేవలం సూర్యుడు మాత్రమే ఆరవ రాశిలో యోగిస్తున్నారమ్మా. ఒక గ్రహమే యోగిస్తోంది, 8 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు పూర్తి చేసుకోవాలి. ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉంటాయి. సూర్యుడు యోగిస్తున్నప్పుడు ఉద్యోగంలో కలిసి వస్తుంది, చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి, అధికార యోగం సూచితం, ఉద్యోగం నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది. నిరుత్సాహం చెందకుండా ధైర్యంగా మిగతా కార్యక్రమాలని పూర్తి చేయాలి. ప్రతి పనిలో గంభీరంగా వ్యవహరించండి. అధిక శాతం గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి చెడుగా ఏది ఆలోచించవద్దు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటూ సరైన ప్రణాళికలను సిద్ధం చేయాలి. దానికి తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి. ఒంటరిగా పనులు చేయవద్దు. మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చర్చించిన తర్వాతే జాగ్రత్తగా పనులు మొదలుపెట్టాలి, లేకపోతే మానసిక విఘ్నాలు పెరుగుతాయి మరియు అధైర్యం ఆవరిస్తుంది. చేస్తున్న పనుల్లో స్పష్టత లోపిస్తుంది. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. ఆశయం సిద్ధించేంత వరకు ఓర్పుతో శ్రద్ధతో పనిచేస్తూనే ఉండాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. నష్టాలను అధిగమించి లాభాలు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకొని పనిచేయాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాల్ని దర్శించండి. మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.